హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్వేత. ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అందరూ? ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టంట్ టమాటో పికిల్ ఎలా తయారు చేయాలో చూద్దామా ఫ్రెండ్స్? ఇది టమాటోస్ తీసుకున్నాను. టమాటోస్ ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఒక క్లాత్ తీసుకొని టమాటోస్ కి వాటర్ అనేది లేకోకుండా మనము తుడిచి పెట్టుకోవాలి. ఇలాగా చూస్తున్నారు కదా, మొత్తం టమాటోస్ ని నేను ఇలా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెను మనము పెట్టుకోవాలి. మందంగా ఉండాలి బాండి, అప్పుడే మనకి అడుగు అంటుకోకుండా ఉంటుంది. నేను స్టవ్ వెలిగించాను, మందపాటి గిన్నెను పెట్టుకున్నాను. ఈ గిన్నె వేడి అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేస్తున్నాను. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత మనము టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అంటే నేను చిన్న గ్లాస్తో 1/4 ఆఫ్ గ్లాస్ యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ రాక్ సాల్ట్ తీసుకున్నాను అనమాట. అలాగే చిటికెడు పసుపు, పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకి టమాటాలో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్లోనే మన టమాటోస్ అన్నీ బాగా మగ్గిపోతాయి అన్నమాట. చక్కగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు, ఆవాలు మెంతులు అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర. ఈ మూడింటిని మనము మిక్సీకి గ్రైండ్ చేసుకుంటే ఫైన్ పౌడర్ లాగా రావు కాబట్టి మనము 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ కారం పొడి యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ టమాటాలోని ఎక్సెస్ వాటర్ అంతా మనకి వచ్చేసింది కదా. ఇప్పుడు చింతపండు, ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ ఉంటుంది కదండి, పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని శుభ్రంగా అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ తీసి పెట్టుకోవాలి. డస్ట్ పార్టికల్ అంటే చింతపండులో ఎక్కువ ఉంటాయి కదండి, పిచ్చలు అలాగే చింతపండు తోళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. శుభ్రంగా ఇలా చేసి పెట్టుకున్నది మనము టమాటాలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసిపోయింది కదా. పండు మనకి చక్కగా ఉడికిపోయాయి, చూస్తున్నారు కదా. వాటర్ కూడా మనకి అంత బాగా ఉడికిపోయింది. ఇవి ఎక్కువ వాటర్ లేకుండా ఇలా మనము ఉడికించి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనము చల్లారి పెట్టుకోవాలి. బాగా స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఒక 20 మినిట్స్ దాకా మనము చల్లారి పెట్టుకోవాలి. 20 మినిట్స్ దాకా చల్లారి పెట్టుకున్న తర్వాతనే మనం మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే మనకి వేడి ఉన్నప్పుడు అస్సలు వేసుకోకండి. నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని యాడ్ చేసి ఫైన్ పేస్ట్ అయ్యేదాకా మనము గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని నేను తీసుకున్నాను, ఇవి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. మనము స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి తరువాత యాడ్ చేయడానికి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అనమాట, ఎందుకంటే మనము టమాటో పికిల్ కదండి, పికిల్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే మనం తీసుకోవాలి. ఆయిల్ మనం ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి పికిల్ తొందరగా పాడవ్వదు అనమాట. ఆయిల్ వేడి అయిన తర్వాత నేను యాడ్ చేస్తున్నాను మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు
వన్ టేబుల్ స్పూన్ 3-4 ఎండుమిర్చి యాడ్ చేశాను. అండ్ ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసి లైట్ గా ఫ్రై చేసుకున్నాను. లైట్ గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫైన్ పేస్ట్ చేసుకున్న టమాటో మిశ్రమాన్ని యాడ్ చేసుకుని మొత్తం ఆయిల్ అంతా టమాటో మిశ్రమానికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు నేను 1/4 కప్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ కారంని యాడ్ చేసి మొత్తం ఎటువంటి లంప్స్ లేకోకుండా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. హై టు లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి పికిల్. మొత్తం మనకి చక్కగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు మనము ముందుగా ఆవాలు, మెంతులు, జీలకర్ర అలాగే 2 టేబుల్ స్పూన్ కారపొడి యాడ్ చేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాం కదండి, అది ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ పౌడర్ యాడ్ చేసి ఎటువంటి లంప్స్ లేకోకుండా మనము కలుపుకోవాలి. ఇది మొత్తము చక్కగా కలిసిన తర్వాత మనము ఆయిల్, ఎక్సెస్ ఆయిల్ మొత్తం బయటకు వచ్చేదాకా మనం ఫ్రై చేస్తూనే ఉండాలి, లేకపోతే అడిగంటిపోతుంది అన్నమాట. హై టు లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోండి. మొత్తం మనం కలుపుతూనే ఉండాలన్నమాట, మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేదాకా. ఇంత చక్కగా మనము కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటో పికిల్. చూస్తున్నారు కదా, మనకి చిన్న చిన్న బుడగల్లాగా వస్తున్నాయి. ఎక్సెస్ ఆయిల్ మొత్తం కొంచెం మనం బయటకు వచ్చింది. ఇంకా మనము యాడ్ చేసిన ఆయిల్ మొత్తం బయటకు వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మనకి ఎక్సెస్ ఆయిల్ మొత్తము పికిల్లో నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇక సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకున్నాం ఈ టమాటో పికిల్ని. పికిల్ మనకి రెడీ అయిపోయింది. ఇది గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఇది మనకి రోటీ, చపాతీస్ అలాగే ఉప్మా, దోశ, వేడివేడి రైస్లోకి ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి, నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అందుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.